హలో పిల్లలు, గృహంలో బంధించబడియుండుట 26వ దినాన ధ్యానంకి స్వాగతం. మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మన ధ్యాన అంశము, నేను ప్రార్థిస్తే దేవుడు నా సమస్యలను ఆపుతాడా? మరి పిల్లలు, ఒకవేళ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ సమస్యలను ఆపుతాడు, కానీ అది ఎల్లప్పుడూ కాదు. దేవుని వాక్యంలో పౌలు అని ఒక అపొస్తలుడు ఉన్నాడు. మరి తను దేవునితో తన సమస్య గురించి చెప్పాడు, తను తీయమని అడిగాడు. అది బహుశా ఆయన ఆరోగ్య సమస్యనో లేకపోతే అది ఎలాంటి సమస్యనో మనకు తెలియదు, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ప్రార్థన చేశాడు. అయితే ఆయన ప్రార్థన చేసి దేవుణ్ణి ఆ సమస్యని తీసేయమని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే 2 కొరింథీ 12:8-9 మీ బైబిల్స్ తెరిచి మీరు చదవండి, నేను కూడా చదువుతాను, మీరు వినండి. అది నా యందు నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మరి పిల్లలు, దేవుడు పౌలు ఎప్పుడైతే తన సమస్య గురించి దేవునితో చెప్పుకున్నాడో, దేవుడు తనకిచ్చిన సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలును. ఎందుకంటే దేవుని పరిపూర్ణ శక్తి మన బలహీనతలోనే బయలుపరచబడుతుంది. దేవుడు పౌల్ని ఆ సమస్య గుండా వెళ్ళడానికి శక్తినిచ్చాడు. అంతేకాకుండా మరి దేవుడు పౌలుకి దేవుని కృపని అనుభవించడానికి దేవుడు అనుమతించాడు. మరి కొన్నిసార్లు పిల్లలు, నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని ఆలకించకపోవచ్చు, ఆ సమస్యని తొలగించకపోవచ్చు, కానీ దేవుడు నీకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పిల్లలు, నీ జీవితం ద్వారా నువ్వు ఆ సమస్యల గుండా వెళ్తున్న సమయంలో నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతించగలవు. మరి నీ జీవితం ద్వారా నువ్వు వెళ్లే సమస్యలను బట్టే కొన్నిసార్లు అది జరుగుతుంది. మరి అంతేకాదు పిల్లలు, ఇతరులు నిన్ను దేవుడు నీకు అనుగ్రహించే కృపను చూసి నువ్వు ఆ సమస్యను ఎలాగైతే ఎదురిస్తున్నావో అది చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుడు నా సమస్యలు గుండా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన కృపను నాకు అనుగ్రహిస్తాడు అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరి పిల్లలు, దీని గురించి నువ్వు ఆలోచించు. దేవుడు నీ జీవితంలో ఎందుకు సమస్యలను తీసేయడు? ఎందుకంటే నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ కలిగి ఆయనకు ఘనత కలగాలని దేవుడు వాటిని తొలగియడు. దీని గురించి నువ్వు నీ పుస్తకంలో రాసుకో. మరి పిల్లలు, ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏసయ్యా అని నీ ప్రార్థనను మొదలుపెట్టుకొని, ఏసయ్యా, నాకు నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. అనుదినము నీ మీద ఆధారపడుతూ జీవించడానికి సహాయం చేయండి. మీ మీద నమ్మకం ఉంచి జీవించడానికి సహాయం చేయండి. ఏసయ్య నామంలో ఆమెన్ అని నువ్వు ప్రార్థన ముగించుకోవచ్చు. మరి ఏసయ్యకి వందనాలు చెప్తామా? ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా సమస్యల గుండా మేము వెళ్తున్నప్పుడు మీ మీద ఆధారపడుతూ జీవించడానికి మీ కృపను అనుగ్రహిస్తారు అని వాగ్దానం చేసినందుకు వందనాలు తండ్రి. మా జీవితం ద్వారా మేము ఇతరులకు సాక్షులుగా మేము మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ జీవించడానికి సహాయం చేస్తారని నమ్ముతూ ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి పిల్లలు, ఈరోజు డివోషన్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో మీ బంధువులతో షేర్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా దేవుడు వాళ్లకు వాళ్ళ సమస్యల్లో వాళ్ళకి కృపను అనుగ్రహిస్తాడు అని వాళ్ళు నేర్చుకొని దేవుని మీద ఆధారపడుతూ జీవించగలరు. మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు, బాయ్.